లూకాసు వార్త 5వ అధ్యాయం 36వ వచనము నుండి 39వ వచనము వరకు ఈ ఉపమానమును మనం చూస్తాం. ఈ 4 వచనములను మనము వచనము వెంబడి వచనమును ధ్యానించగలిగితే 4 విషయాలు మనము నేర్చుకోగలుగుతాం. మొదటి విషయం మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం 36వ వచనం, ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను, ఎట్లనగా ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును, అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. మొదటి విషయం ఏంటిదంటే, మాసిపోయినటువంటి మన జీవితాలు మాసిక వేయలేనటువంటి స్థితిలో ఉన్నాయని మానవుడు గుర్తించాలి. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, వారి యొక్క శాస్త్రులు ఏమి చేస్తున్నారంటే, మాసిపోయినటువంటి వారి గుడ్డలకు ఒక క్రొత్త గుడ్డను మాసిక వేస్తూ ఉన్నారు. మాసిపోయినటువంటి వారి జీవితాలకు వారు ఒక కొత్త బట్టను అతుకు వేస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మానవుని జీవితం అన్నటువంటిది, లేకపోతే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అన్నటువంటిది అతుకులతో సరి చేయబడేటువంటిది కాదు, కానీ ఉతుకుతో సరి చేయబడేటువంటిది. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అనగా యేసు ప్రభువు చేస్తున్నటువంటి బోధ మేరకు ఉండేటువంటి ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఉదుగుకొని సరి చేసుకునేటువంటి జీవితం. అయితే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, వారి శాస్త్రులు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారంటే, వారు చేస్తున్నటువంటి చెడు పనులకు అనగా ఆ యొక్క పాత బట్టలకు బదులుగా ఆ పాత బట్టలకు చినిగిపోయినటువంటి దానిని కప్పుకొనున్నట్లుగా వారు కొత్త బట్టను మాసిక వేస్తున్నారు. అంటే వారు చేస్తున్నటువంటి పాపపు జీవితము కనబడకుండునట్లు వారు ఉపవాసం ఉంటూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి పాపపు క్రియలు పైకి కనబడకుండునట్లు వారు దేవునికి దశమ భాగములు ఇస్తూ ఉన్నారు. వారి యొక్క రహస్య జీవితము కనబడకుండునట్లు బహిరంగముగా వారు దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారిగా కనబడునట్లుగా ఒక క్రొత్త గుడ్డను మాసిక వేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువులు వారు ఎలాంటి జీవితాన్ని మానవుడు కలిగి ఉండాలని కోరుతూ ఉన్నారంటే, పాతబడిపోయినటువంటి మన బట్టలను ఏదో ఒక కొత్త బట్ట ముక్కను తీసుకొని మాసిక వేయుట కాదు, కానీ మన వస్త్రములు సహితము క్రొత్తవిగా చేయబడాలి. హల్లెలూయా. ఇక పాత జీవితం అన్నటువంటిది, కొత్త జీవితం అన్నటువంటిది రెండు కూడా విభిన్నమైనటువంటివి. రెండిటికి కూడా కలయిక అన్నటువంటిది వీలు కాదు. నీ పాత జీవితాన్ని అలానే ఉంచుకొని యేసు ప్రభువు ఇచ్చేటువంటి క్రొత్త జీవితాన్ని కలిగి ఉండాలంటే అది వీలు కాదు. వీలు అవడం కాదు కదా, అది మరింత నష్టంలోనికి తీసుకొని వెళుతుంది. ఒకవేళ మీరు మీ పాత జీవితానికి యేసు ఇచ్చేటువంటి కొత్త జీవితాన్ని జోడి చేయాలనుకుంటే, మీ యొక్క పాత జీవితం మరింత భయంకరంగా అయిపోతుంది. పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేస్తే చినుగు మరీ ఎక్కువవుతుందని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. మానవుని జీవితం ఎప్పుడూ కూడా అతుకులు వేసుకోవడానికి ఇష్టపడుతుంది. యేసు లేని మానవుని జీవితం అతుకులతో సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ లోకంలో కూడా ఎంతోమంది మనుషులు ఎన్నో పాపాలు చేస్తున్నప్పటికీ కొన్ని మంచి పనులు చేసి వారి పాత గుడ్డలకు క్రొత్త గుడ్డ అయినటువంటి మంచి పనులు అన్నటువంటి మాసిక వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, అతికించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పాత గుడ్డలో ఉన్నటువంటి లోపాలు కనబడకుండునట్లు అయితే యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. ఒకవేళ యేసునందు విశ్వాసం ఉంచకుండా నీ జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా అవి నీ పాత గుడ్డ అయినటువంటి జీవితానికి
ప్రొద్ద గుడ్డ అన్నటువంటి ఒక ముఖను మాసిక వేసుకునేదిగానే ఉంది. దాని వలన నీ పాత జీవితం మరెక్కువగా చెడ్డదిగా చేయబడేటువంటి పరిస్థితి. మన వస్త్రాలను ఉదుకుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. యేసు యొక్క పరిశుద్ధ రక్తములో మానవుని జీవితము కడుగా పడినప్పుడు అది క్రొత్త గుడ్డగా చేయబడుతుంది. హల్లెలూయా. నీ పాత గుడ్డకు ఎన్ని కొత్త గుడ్డలు మాసిక వేసినా ప్రయోజనము లేదు. యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా నీవు ఎన్ని ఉపవాసములు ఉన్నా ప్రయోజనము లేదు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఆయనతో నీకు వ్యక్తిగత సహవాసము సంబంధము లేకుండా ఎన్ని మంచి పనులు చేసినా ఆ మంచి పనులు నీకు ఎంతమాత్రము సహాయపడవు. కాబట్టి మొదటి విషయం ప్రతి మానవుడు గుర్తించాలి, వారి పాత జీవితాలు క్రొత్తవిగా చేయబడాలంటే యేసు యొక్క పరిశుద్ధ రక్తములో కడుగబడాలి. ఒకవేళ ఇంకా నీ జీవితంలో నీ పాపములు యేసు ప్రభు దగ్గర ఒప్పుకొననటువంటి స్థితిని కలిగి ఉంటే వెంటనే నీ జీవితంలో ఆయన పాదముల చెంతకు వచ్చి నీ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎవరైతే వారి పాపములను ఒప్పుకుంటారో అప్పుడు ఆయన వారి పాపములను సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రపరుస్తాడు. అక్కడ ఆ పరిసయ్యులు వారి శాస్త్రులతో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసముండి మీ పాత జీవితాలకు మాసిక వేసుకుంటూ ఉన్నారు, మానవులు ఈ లోకములో పాపములు చేస్తూ మంచి పనులు అన్నటువంటి మాసిక వేసి వారి జీవితాలను చక్కగా చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది మీ జీవితాలను మరింత చెడ్డవిగా చేస్తుంది. కాబట్టి ఒక మనిషి క్రొత్త జీవిగా మార్చబడాలంటే, ఒక మనిషి క్రొత్త వ్యక్తిగా చేయబడాలంటే ఆ వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వచనములో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తు నందుండిన ఎడల వాడు నూతన సృష్టి, సమస్తము కూడా దేవుని వలన అయినాయి. ఒక నూతన సృష్టిగా నీవు చేయబడాలంటే, ఒక క్రొత్త వ్యక్తిగా చేయబడాలంటే, అంటే ఇంకా పాత జీవితం నీ మీద ప్రభావితము చేయకుండా ఒక పూర్తి రూపాంతరము నీవు పొందాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు నీవు ఉండాలి. క్రీస్తు లేకుండా నీ జీవితం అన్నటువంటిది ఎప్పుడూ కూడా క్రొత్త జీవితముగా చేయబడదు. ఒకవేళ మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నామేమో, ఇంకా యేసును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఆ యొక్క శుంఖరి వలె నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు అని ప్రార్థన చేసినటువంటి అనుభవం లేకుండానే ఆ పరిసయ్యుని వలె ఏదో దేవుని మందిరానికి క్రైస్తవుడు కాబట్టి వస్తూ ఉన్నావేమో, నూతన సృష్టిగా చేయబడకుండానే ఏదో ఒక ఆచారబద్ధమైనటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని నీవు కలిగి ఉన్నావేమో, ఆ జీవితం యేసు ప్రభువు చెప్తున్నటువంటి బోధకు సరితూగదు. కాబట్టి మన పాపములను మనము మొట్టమొదటిగా ఒప్పుకోవాలి, మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాపములోనే ఉంటూ కూడా యేసును వెంబడించాలని ప్రయత్నం చేస్తే అది వీలు కాదు. నీవు చేసేటువంటి లోక సంబంధమైన విషయాలన్నీ చేస్తూ యేసును కూడా వెంబడించాలి అనుకుంటే కుదరదు. చేస్తున్నవన్నీ చేస్తూ కూడా దేవుని మందిరానికి వస్తున్నా దాని వలన ప్రయోజనము లేని ప్రమాదం ఉంది కనుక యేసు అంటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిని మీరు కలిగి ఉండకుండా జాగ్రత్త పడండి. మీ ఉపవాసము మిమ్మల్ని రక్షించదు. మీరు చేస్తున్నటువంటి మంచి పనులు మీ ఆత్మలను పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. మీ జీవితాలు ఉదకబడాలి, మీ వస్త్రాలు యేసు పరిశుద్ధ రక్తములో కడుగబడాలి. ఆ దర్శనములో యోహాను ఎవరు వీరు అంటే అక్కడ జవాబు వచ్చింది,
వీరు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు. వీరు తమ వస్త్రములను ఆయన రక్తములో ఉతుకుకొని తెలుపు చేసుకునినటువంటి వారు. ప్యాచ్ వర్క్తో నీ జీవితము తెలుపు చేయబడదు. నీవు చేసే మంచి పనులతో నీ ఆత్మీయ జీవితము దేవుని దృష్టికి అంగీకారముగా చేయబడదు. ఆయన రక్తములో ఉతుకుకొని మన వస్త్రాలు తెలుపు చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఉపమానములో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు 37వ వచనం, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును తిత్తులను పాడగును. ఆయన ఇంకొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధముగా అయితే పాత బట్టకు కొత్త గుడ్డను మాసిక వేయరో, అదే విధముగా పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు. ఎందుకు పోయరంటే, క్రొత్త ద్రాక్షారసం అన్నటువంటిది తిత్తుల మీద ప్రభావము చేయుటకు శక్తి కలిగినటువంటిది. కనుక పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అవి పిగిలిపోతే రసము పోతుంది, ఆ యొక్క తిత్తులు కూడా పాడైపోతాయి. కాబట్టి మీరు క్రొత్త తిత్తులుగా చేయబడాలి. మీ పాప స్వభావమును కలిగి ఉంటూ దైవ స్వభావము ప్రకారము జీవించుట మానవునికి వీలు కాదు. అందుకే విశ్వాస జీవితం అన్నటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఎలా పోల్చబడిందంటే క్రొత్త సృష్టిగా పోల్చబడింది. నవీన స్వభావమును మీరు ధరించుకోవాలని పౌలు చెబుతున్నాడు. ఎలా నూతన సృష్టిగా చేయబడతావు అంటే పాతవన్నీ గతించిపోయినప్పుడే. ఎలా నవీన స్వభావమును ధరించుకోగలుగుతావంటే ప్రాచీన స్వభావమును విడిచిపెట్టినప్పుడే. అందుకే యేసు ప్రభువుల వారు నికోదేముతో యోహాను సువార్త 3:3 అంటూ ఉన్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. క్రొత్త జన్మ అన్నటువంటిది మానవునికి అవసరం. ఈ మాటలు వినినటువంటి నికోదేముకు ఒక డౌట్ వచ్చింది. యేసు ప్రభువుల వారిని అడిగాడు, ముసలివాడనైనటువంటి నేను ఎలా మరలా నా తల్లి గర్భములోనికి వెళ్ళి నేను క్రొత్తగా జన్మించగలను? క్రొత్తగా జన్మించుట అంటే మరలా జన్మించుట కాదు. అందుకే యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 3:5 అంటూ ఉన్నాడు, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక మనిషి క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాడు. ఒక మనిషి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించగలిగితే ఆ మనిషి దేవుని రాజ్యములో ప్రవేశించగలుగుతాడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించుట అనగా ఏమిటంటే దేవుని వాక్య మూలముగా మనము జన్మించిన అనుభవము మనకు ఉండాలి. ఆ యొక్క శుంఖరి పరిసయ్యుల ప్రార్థనలో ఆ పరిసయ్యుడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి అనుభవమును లేనివాణిగా కనిపిస్తూ ఉన్నాడు. ఏంటిది నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించేటువంటి అనుభవం అంటే, పేతురు అంటూ ఉన్నాడు, మీరు క్షయబీజము నుండి పుట్టలేదు, అక్షయమైనటువంటి దేవుని వాక్యము ద్వారా పుట్టినటువంటి వారు. అక్షయమైనటువంటి ఆ దేవుని వాక్యము వలన మీరు పుట్టారు. యాకోబు అంటూ ఉన్నాడు, మీరు ఎలా జన్మించారంటే ఆయన సత్య వాక్కు వలన, ఆయన
మిమ్ములను కన్నాడు. వాక్యం మూలముగా జన్మించినటువంటి అనుభవము లేకపోతే అది ఇంకా పాత తిత్తికి సాదృశ్యంగా ఉంది. ఏదో ఒక ఎమోషన్ వల్ల, లేకపోతే ఏదో ఒక కథ వినుట వలనో, లేకపోతే ఏదో ఒక అద్భుతము చూచుట వలనో నీవు తిరిగి జన్మించాను అని నీవు అనుకుంటూ ఉంటే నీ పాత జీవితం ఇంకా మార్చబడలేదు. పాత జీవితం ఎప్పుడూ కూడా క్రొత్త గుడ్డ ముక్కలతో అతుకు వేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఆ యొక్క ప్రార్థనలో ఆ యొక్క పరిసయుడు అదే చేశాడు. అయితే సుంకరి, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు. నీవు నివసించేటువంటి ఆకాశము తట్టు నేను కన్నులు ఎత్తుటకు కూడా అర్హుడను కాను. నీవు ఎంత పాపివో గ్రహించి, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి దేవుడో గ్రహించకుండా ఉంటే నీ జీవితంలో తిరిగి జన్మించినటువంటి అనుభవం ఇంకా లేదు. నేను క్రైస్తవుణ్ణి కదా, క్రైస్తవ పేరు పెట్టబడింది కదా, నేను దేవుని మందిరానికి వస్తున్నాను కదా అంటే అది నూతన జన్మకు సాదృశ్యము కాదు. చాలామంది యేసు ప్రభు దేవుడని ఎరిగినటువంటి వారు కూడా ఎందుకు ఆత్మీయ జీవితంలో ఆ యేసు వారి జీవితంలో చేయగలిగినటువంటి గొప్ప కార్యాలను చూడలేకపోతున్నారంటే, వారు పాత తిత్తులుగా ఉంటూనే క్రొత్త ద్రాక్షారసమైనటువంటి ఆ యేసును, ఆ వాక్యాన్ని వారు ఉంచుకోవాలనుకుంటూ ఉన్నారు, లేకపోతే ఆ వాక్య ప్రకారం జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ శాస్త్రులు, పరిశ్రయులు అలానే చేశారు. వారి జీవితాలలో పాపాలు ఒప్పుకోలేదు. వారి జీవితాలలో ఉపవాసం అన్నటువంటిది, వారు చేస్తున్నటువంటి పాప జీవితంపై విజయమును పొందినట్లుగా ఉండలేదు. ఆచారంగా ఏదో ఉపవాసం ఉండాలని ఉపవాసం ఉన్నారు. ఏదో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి కాబట్టి వచ్చి ప్రార్థన చేశారు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. నీవు క్రొత్త తిత్తిగా చేయబడ్డావా లేదా, నీవు క్రొత్త తిత్తిగా ఉన్నావా లేకపోతే ఇంకా పాత తిత్తిగానే ఉన్నావో లేదో తెలుసుకోవాలంటే మూడవ విషయాన్ని మనం గమనిద్దాం. అదే ఉపమానంలో యేసు ప్రభువులు వారు అంటున్నారు 38వ వచనము, అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయవలెను. గమనించండి, ఎప్పుడైతే క్రొత్త ద్రాక్ష రసం అన్నటువంటిది ఒక తిత్తిలో పోయబడుతుందో, ఆ ద్రాక్ష రసం అన్నటువంటిది ఆ తిత్తుల మీద ప్రభావితం చేస్తుంది. ఆ ద్రాక్ష రసం అన్నటువంటిది ప్రభావితము చేసినప్పుడు ఒకవేళ పాత తిత్తులైతే అవి పిగిలిపోతాయి, చెడిపోతాయి. ఒకవేళ క్రొత్త తిత్తి అయితే ఆ ద్రాక్ష రసము యొక్క ప్రభావము మేరకు ఆ తిత్తులు కూడా సాగుతాయి. హల్లెలూయా. నీ జీవితంలో నీవు క్రొత్త తిత్తివిగా చేయబడి ఉంటే దేవుని వాక్య ప్రకారము నీ జీవితము సాగుతూ ఉంటుంది. చాలామందికి డౌట్ ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకొని కూడా ఎందుకు ఈ లోక సంబంధమైనటువంటి పనులు చేయకూడదు, ఎందుకు చిన్ని చిన్ని అబద్ధాలు చెప్పకూడదు, ఎందుకు చిన్ని చిన్ని మోసాలు చేయకూడదు, ఎందుకు ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలను అనుభవించకూడదు? యేసు నమ్ముకున్నాం కదా, యేసు క్షమిస్తాడు కదా అన్నటువంటి డౌట్ ఉంటుంది. అలాంటి వారి జీవితాలలో వారు పరిశీలన చేసుకోవాలి, అసలు వారి పాత తిత్తులు క్రొత్త తిత్తులుగా చేయబడ్డాయా లేదా. నీవు క్రొత్త తిత్తివిగా చేయబడితే నీ జీవితములో యేసు కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెడతావు. హల్లెలూయా. ఆ యొక్క సుంకరి అయినటువంటి లేవీని యేసు వెంబడించమని చెప్పినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి యేసును వెంబడించాడు. యేసును వెంబడించాలి అంటే నీ జీవితంలో ఏవి విడిచిపెట్టాలో అవి విడిచిపెడతావు. ఎప్పుడంటే ఆ క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తిలో పోయబడినప్పుడు. హల్లెలూయా.
ఒకవేళ ఇంకా నీవు పాత తిత్తివిగానే ఉండి క్రొత్త ద్రాక్షారసాన్ని పోసుకోవాలంటే అప్పుడు వస్తాయి ఈ ప్రశ్నలన్నీ. ఎందుకు? దాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు విడిచిపెట్టమని చెప్పాడా? ఆ యొక్క లేవి అయినటువంటి మత్తయితో యేసు నీవు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించమన్నాడా? ఆయన్ని చూచి నన్ను వెంబడించమన్నాడు. అంతే, ఆ లేవి ఆయన క్రొత్త తిత్తిగా చేయబడ్డాడు. ఆ క్రొత్త ద్రాక్షారసం ఆ తిత్తిలో పోయబడినప్పుడు ఆ ద్రాక్షారసం యొక్క ప్రభావమునకు ఆయన జీవితము మలుచుకొని ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడు. ఆ గలిలయ సముద్ర తీరమున ఆ అంద్రయ పేతులను యేసు వెంబడించమని చెప్పాడు, కానీ వారి వలలను విడిచిపెట్టమని ఆయన చెప్పలేదు. ఎప్పుడైతే ఆ మాటను వారు విన్నారో ఆ నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి అనుభవము ఆ పేతురు ఆంధ్రయాలు పొందుకున్నారో అప్పుడు వారి జీవితాలలో ఆ వలలను విడిచిపెట్టి యేసును వెంబడించారు. యేసు చెప్పలేదు వలలు విడిచిపెట్టమని. ఆ యాకోబు యోహానులతో యేసు చెప్పలేదు మీ దోణలను విడిచిపెట్టి వెంబడించమని. అయితే వారు క్రొత్త తిత్తులుగా చేయబడినప్పుడు, ఆ క్రొత్త ద్రాక్షారసము పోయబడినప్పుడు వారి జీవితాలలో ఆ క్రొత్త ద్రాక్షారసము యొక్క ప్రభావమునకు గురి చేయబడిన వారై వారు ముందుకు కొనసాగారు. చక్కయ్య జీవితంలో కూడా అంతే. యేసు చెప్పాడా, నీ ఆస్తిని పంచిపెట్టమని, నీ ఆస్తిలో సగం పంచిపెట్టమని యేసు ప్రభు చెప్పాడా? లేకపోతే ఎవరి దగ్గర అయితే నీవు అన్యాయంగా తీసుకున్నావో వారికి తిరిగి 4 రెట్లు చెల్లించమని యేసు ప్రభు చెప్పాడా? చెప్పలేదు. అయితే వారు క్రొత్త తిత్తులుగా చేయబడినప్పుడు క్రొత్త ద్రాక్షారసము యొక్క ప్రభావము వారిని ఆ విధంగా చేయించింది. అప్పుడు మన జీవితాలలో యేసు కొరకు ఏదైనా ఇంకా లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటే ఎందుకు బ్రదర్ సినిమాలు చూడకూడదు, ఎందుకు బ్రదర్ అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఎందుకు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఏంటి నష్టం, దేవుడు వాక్యంలో చెప్పాడా అని ప్రశ్నించేటువంటి జీవితం నీలో ఉంటే నీవు గ్రహించాలి, ఇంకా నీవు పాత తిత్తివే. ఆ పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షారసము పోయుట వలన ఎలాంటి ప్రయోజనము లేదు. నీవు నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించేటువంటి అనుభవం లేని క్రైస్తవ జీవితం నూతన జన్మను పొందినటువంటి జీవితం కాదు. అందుకే పౌలన్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. మీ జీవితాలలో ఆ దుఃఖము కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆ దుఃఖమే మీలో నూతన జన్మను కలిగిస్తుంది. మన జీవితాలు దేవుని వాక్య ప్రకారము సాగకపోతే, పగిలిపోయేటువంటి తిత్తులుగా మనం ఉంటే మనము పాత తిత్తులమే. ఎందుకు ఇంకా పాత తిత్తులుగానే మనము ఉండిపోతున్నామంటే దాని తర్వాత వచనంలో 4వ విషయాన్ని యేసు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు. 39వ వచనం, పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడు ఎవడును లేడు, పాతదే మంచిదనునని చెప్పెను. పాత ద్రాక్షారసము నీకు మత్తును కలుగజేస్తుంది, అయితే క్రొత్త ద్రాక్షారసము నీకు ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. రెండు కూడా కిక్కునిస్తాయి, రెండు కూడా నీ మీద ప్రభావితం చేస్తాయి. పాత ద్రాక్షారసము నీ మీద ప్రభావితం చేస్తుంది, కొత్త ద్రాక్షారసము ప్రభావితం చేస్తుంది. పాత ద్రాక్షారసము ఈ లోకానికి సాదృశ్యమైతే క్రొత్త ద్రాక్షారసము ఈ దేవుని పరిశుద్ధ వాక్యానికి సాదృశ్యం. అవును, ఈ లోకము కూడా నీ మీద ప్రభావితం చేస్తుంది, ఈ దేవుని వాక్యము కూడా నీ మీద ప్రభావితం చేస్తుంది. అయితే నీ జీవితంలో గుర్తించాలి, దేని చేత నీవు ప్రభావితము చేయబడుతున్నావు? లోకము చేతనే ప్రభావితం చేయబడుతున్నావు. ఎందుకంటే యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, పాతదే మంచిదనునని చెప్పెను. చాలామంది జీవితాలలో పాతదే మంచిదిగా కనిపిస్తోంది. వారి జీవితాలు పాత తిత్తులుగానే ఉండిపోయాయి. ఎందుకంటే వారు పాత ద్రాక్షారసాన్ని కోరుకుంటూ ఉన్నారు. పాత ద్రాక్షారసమైతే వారి తిత్తులను పిగల్చలేదు గనుక వారు అలానే ఉండాలనుకుంటూ ఉన్నారు.
ఈ యొక్క పాత ద్రాక్షారసము మంచిదిగా కనిపిస్తోంది మానవునికి. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలు, పాపభోగాలు అన్నటువంటివి మానవుని దృష్టికి మంచివిగా అనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే వారు పాత తిత్తులుగానే ఉండిపోయారు. ఎందుకు పాత తిత్తులుగా ఉండిపోయారంటే వారు కృత ద్రాక్షారసాన్ని రుచి చూడలేదు. వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే పాత ద్రాక్షారసం అయితే రుచిగా ఉంటుంది, అదైతే మంచిది, కృత ద్రాక్షారసము మంచిది కాదు, కృత ద్రాక్షారసము రుచి ఉండదని వారు అనుకుంటూ ఉన్నారు. అయితే పాత ద్రాక్షారసము కంటే యేసు ఇచ్చేటువంటి కృత ద్రాక్షారసము అతి శ్రేష్టకరమైనటువంటిది. హల్లెలూయా. ఆ కానా పెండ్లి విందులో యేసు ప్రభువుల వారు నీటిని ద్రాక్షారసముగా చేశారు. అప్పుడు వారికి తెలిసింది కృత ద్రాక్షారసము ఎంత శ్రేష్టకరమైనటువంటిదో. యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి ద్రాక్షారసమును రుచి చూచేంత వరకు వారికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే వారు మొదట తాగినటువంటి పాత ద్రాక్షారసమే మంచిదనుకున్నారు. ఇంకా లోక సంబంధమైనటువంటి సుఖభోగములను బట్టే నీవు ఆనందించాలనుకుంటూ ఉంటే, ఈ లోకానుసారముగానే నీ జీవితాన్ని సాగించాలనుకుంటూ ఉంటే, నీ జీవితంలో గుర్తించాలి ఇంకా యేసు చేసినటువంటి కృత ద్రాక్షారసాన్ని నీవు రుచి చూడలేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రుచి చూడగలిగితే దీనిని భుజిస్తారు మీరు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి వింటే అది మంచిది కాదనే మీకు అనిపిస్తుంది. ఎవరో యేసు మంచి దేవుడని చెబితే ఆయన మంచి దేవునిగా నీవు గుర్తించలేనటువంటి పరిస్థితి ఏమో. అయితే అదే యేసును నీవు వ్యక్తిగతముగా రుచి చూడగలిగితే ఆ యేసులో ఉన్నటువంటి మంచితనాన్ని నీవు తెలుసుకుంటావు. రుచి చూడండి కృత ద్రాక్షారసాన్ని. ఎప్పుడైతే కృత ద్రాక్షారసాన్ని రుచి చూస్తారో అప్పుడు అయ్యో మా పాత తిత్తులు ఈ కృత ద్రాక్షారసాన్ని పోసుకొనుటకు సరిపోవని, ప్రభువా నేను పాపిని నాయనా నన్ను క్షమించు కరుణించు అని రక్షణార్థమైనటువంటి మారు మనస్సు నిమిత్తము ఆ ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖమును పొందుకుంటారో అప్పుడు మీరు కృత సృష్టిగా చేయబడతారు. అప్పుడు మీరు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారై కృత తిత్తులుగా చేయబడతారు. అప్పుడు ఆ కృత తిత్తులలోనికి ఆ కృత ద్రాక్షారసము పోయబడినప్పుడు ఏవైతే యేసును వెంబడించుటకు విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టుటకు ఆ కృత ద్రాక్షారసము సహాయపడుతుంది. ఆ కృత తిత్తులు సాగేటువంటి స్వభావము కలిగినటువంటివి. ఆ ద్రాక్షారసము ఎంతగా అయితే ఎక్కువ అవుతుందో అంతగా ఈ కృత తిత్తులు సాగి ఆ ద్రాక్షారసానికి అనుకూలముగా చేయబడతాయి. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే కృత ద్రాక్షారసాన్ని మనం రుచి చూచినప్పుడు. కృత ద్రాక్షారసాన్ని రుచి చూద్దాం, ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదువుదాం, ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. దేవుడు అట్టి కృపను దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. కృత తిత్తులుగా చేయబడుటకు ఆ కృత ద్రాక్షారసమైనటువంటి మీ వాక్యమును రుచి చూచుటకు సహాయం చేయండి. మా జీవితాలలో మీ వాక్యాన్ని రుచి చూడక ఈ పాత తిత్తులను అలానే ఉంచుకున్నాం. ఆ కృత ద్రాక్షారసాన్ని రుచి చూడక ఆ పాత ద్రాక్షారసమే మంచిదని భ్రమపడి నష్టపోయాం ప్రభువా. మా జీవితాలు పిగిలిపోయాయి, పాడైపోయాయి, ఇక ఎవరు బాగు చేయలేరన్నటువంటి విధముగా అయిపోయాయి ప్రభువా. అయితే ఇలాంటి స్థితిలో అయినా మీ వైపు చూస్తే నాయనా మేము పాపులమని గ్రహించి మీ సన్నిధికి వస్తే ఆ సుంకరి వలె మా జీవితాలను మీరు క్రొత్త తిత్తులుగా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడని, మా పాత జీవితాన్ని గతింపజేసి క్రొత్త జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు మీరని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
అకృత ద్రాక్షారసము ప్రభువా మా హృదయములలో పోయబడునట్లుగా మీరు కృప చూపించండి. ఆ క్రొత్త ద్రాక్షారసమే, ఆ ద్రాక్షారసమునకు తగినట్లుగా మా క్రొత్త తిత్తులను సాగిపోవుటకు సహాయం చేస్తుందని ఎరిగిన వారమై ఆ మీ క్రొత్త ద్రాక్షారసము మా హృదయాలలో సమృద్ధిగా ఉంచుకొనుటకు ప్రభువా, ఆ వాక్య ప్రకారము మా జీవితములు కొనసాగుటకు మీరే కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.